एषा रामो पुरा शिव साक्षात विष्णुरेव च वयं जानामि हे भद्री नमानुषो रावण रावणस्तथा रामो नमानुषो भूत्वा साक्षात नारायण इव। आवड़ मनुष्युड़ गाड़ साक्षात परमेश्वरुड़ ना कोरक वाड़ी मंदोदरी नेक सीता दी तपूा नपू चेयले मंदोदरी एनो विषया चुपे अलादे काम काम वासना गानी क्रोधं गानी मत्सरं गानी चेसिनट्लयिते नेनु आमे निलबडिनटुवंटि पादुका भूमिनि एंदुकु कदलिस्तुंटी चेप्पु अन्न भूमिनि कदलिंचानु तप्प सीतनु स्पर्शिंचलेदु दर्शिंचानु मरि इंत तेलिसिन वाळ्ळु इप्पुडेंदुकु वेळ्तुन्नारय्या आह्वानं एमुंदि नेनु ब्राह्मणुनि गनुक विद्यावंतुनि गनुक ब्राह्मणुडै विद्यावंतुडै एप्पुडैते कर्मानिकि पिलुस्ताडो कादु अंटे वाडु शतजन्मं वरकु चांडालुडै पुडतादु इदि धर्मशास्त्र निर्णयं गनुक नेनु अला चेयनु वेळ्तानन्नाडु एवरिकैना धैर्यं अवुतुंदा चेप्पंडि विघ్నులారా మా భారతీయ భారతంలో ఉండేటువంటి వాళ్ళకు జ్ఞానం సాహసం ధైర్యం ఇలాంటిది సుమా వెళ్ళాడు రామంతో సంకల్పం చేయించాడు నేను రావణతో యుద్ధమాడి జయించాలి అనేటువంటి సంకల్పపదాన్ని రామంతో ఉచ్చరింప చేశాడు తాను స్వయంగా ఎదురుగు ఉండి తన మృత్యువును తానే కోరుకున్నాడు ఎటువంటి మహానీయుడు అసమాన బలుడు అసమాన ప్రజ్ఞాశాలి అసమాన విద్యావంతుడు అసమాన కర్మ దీక్షాపరుడు అసమాన ప్రతీయుడు మనం చేసేది ఏమనగా ఇటువంటి యొక్క భూమి భూమిలో మేము జన్మించాం గనుక మామంతు కూడా ఉన్నాయనేటువంటిది ఘట్టం తర్వాత తర్వాత వస్తుంది మనం ఏం చేయాలి యుగాంతరాలుగా వచ్చినటువంటి యొక్క భారతం మకుటప్రాయంది ప్రపంచానికి మనిషికి కిరీటం తలపైన కిరీటం ఉన్నట్లయితే ఎంత శోభాయమానం అధికారం ఇస్తుందో రాజ్యం అనేటువంటి పదాన్ని ఈ ప్రపంచానికి ఈ భారతం మకుటం లాంటిది అందుకోసం ఈ భారతీయ సంస్కృతిని సంస్కారాన్ని సంస్కరణను భారతీయతను ప్రతి మనిషి కర్తవ్యంగా భావించి కాపాడాలి ఇది మా పదే పదే ప్రార్థన ఒక ఘట్టం చెప్తా ఆ ఘట్టం ఏంటంటే శ్రీయాళ చిల్లాళ కథ రాజు రాజ్యం ఏలబడే కాలంలో శ్రీయాళుడు ఆయనకు ఒక కుమారుడు జన్మిస్తాడు ఆ కుమారుడు 7 సంవత్సరాల వాడు ఉంటాడు ఆయనకి ఏలబడి ఆయన ప్రజల యొక్క ఆకర్షణ ప్రజలపైన ఉండేటువంటి ఒక ఆత్మీయత పితృభావాన్ని చూసి ఆ పరమేశ్వరుడు విశ్వనాథునికి సింహ ఆసనం కదిలింది ఆ ఆసనం కదిలి అప్పుడు అమ్మవారిని పిలిచి అంటాడు ఏ గౌరే చూడు ఈ భారతంలో ఎటువంటి మకుటం పుట్టింది దాన్ని ఒక్కసారి పరికరించి వస్తామా అమ్మవారు అంటారు సరేనండి చూద్దాం కాదు నేను వెళ్తాను ముందు నేను నిరీక్షించు మాత్రమే అని చెప్పి తాను ఒక మునివేషం వేసుకొని భిక్షుకుని వలి ఆ శ్రీయాణం దగ్గర వెళ్తాడు వెళ్ళి స్వామి నేను తపోనిష్ట గరిష్ఠుణ్ణి నేను వ్రతస్థుణ్ణి నేను ఏది అడిగినా మీరు కాదనకూడదు ఎందుకంటే మీ పేరు ప్రపంచమంతా కూడా ప్రఖ్యాతమైంది వచ్చిన అతిథికి విముఖం ఎన్నడు కాడు అన్నది మీరు ఎవరికి లేదు అవును కాదు రేపు అనరు అనేటువంటిది మాత్రం ప్రపంచంలో వ్యాపించిపోయింది కనుక
అది విని వచ్చా నేను నేను ఒకటి అడుగుతాను కాదనుకుండా నాకు ఇస్తారా అదేమిటయ్యా మా మాట మాట అడుగు తప్పకుండా ఇస్తా స్వామి నేను విన్నాను ఒక మాటకు మూడు సార్లు అంటే అది సత్యం అవుతదేని అన్నాడు ఎలా చమత్కారం చేశాడు ఈశ్వరుడు మీ మాట కాదనను కాదనను కాదను అనిపించాడు సరే నాకు పొటలని భోజనం పెట్టాలి ఇంకేమో దాపేక్ష ఇంతేనా ఎంత మాట తీసుకొని మీరు ఇంతేనా అన్నది భార్య అమ్మా అంతే పెడతామమ్మా తప్పకుండా స్వామి మీలాంటి వాళ్ళు తపోనిష్టి వచ్చేసి భోజనం అడిగితే కాదనడం మా ధర్మమా తప్పకుండా పెడతాం అయితే వినమ్మా నాకు ఒక సంకల్పం ఉంది అన్నా ఏమిటి అది సంకల్పం చెప్పండి స్వామి ఏం లేదు మీకు ఎన్ని మంది కొడుకులు అన్నా ఒకే ఒక కొడుకు అన్నా ఇంకెవరు లేరా లేరు అయితే ఆ కొడుకు మాంసాన్ని వండి నాకు పెట్టాలి అది నా అపేక్ష ఉంది చాలా రోజులైంది మాంసం తినక నరమాంసం తినాలని నా అపేక్ష కలిగింది కనుక మీ కొడుకును వండి నాకు పెట్టండి తల్లి గతడిపోయింది నోట మాట రాలేదు అని నేను కుదరలేదు మాట ఇచ్చారు అమ్మా మాటలు నడుపుతావా నేను వెళ్ళిపోనా విముఖున్నాయి అట్లా వెళ్ళిపోయినా వాళ్ళు ఇదివరకు చేసిందంతా వ్యర్థమే ఉండాలంటే ఉన్న ఒక కొడుకును చంపేసి మేమే చంపించి మేమే వండాలంటే ఎంత అన్యాయం ఇది కన్నకడుపు ఆక్రోషం చెందిన కంటి నీరు రాకూడదు ఏం చేయాలి మళ్ళీ ఉంటాడు అతిథులు ఏమండి నేను నా మాట పూర్తి వినండి అన్నాడు ఏమిటి అట్లా కాదు ఎక్కడనో పోయి తెచ్చి ఏదో మాంసం తెచ్చి నా కొడుకుదేని మీరు అనగలరు అట్లా కుదరదేను ఎలా స్వామి ఏం కావాలి దంపతులు చేతులు తొడుచుకోవాలి సిద్ధం కావాలి నా ఎదురుగా మీ కొడుకును నడమం పెట్టి రంపంతో కొయ్యాలి ఆ రక్తధారం కారాలి మీరు పాట పాడాలి కంటిలో నీళ్లు రాకూడదు ఇది నా వ్రతం ఇస్తారా ఇవ్వండి లేకపోతే నేను నడిచి వెళతాను అతిథి మీ ముఖం ఎన్నిటికంటే మహాపాపం ఏం చేయాలి సరే అన్న శ్రీయాళ రారా నాయన అని ఆయన పిలిచి మధ్యలో పెట్టి ఒక దిక్కు తండ్రి ఒక దిక్కు తల్లి ఆ తలపైన రంపం పెట్టి కోస్తున్నారంటే ఆ పరమేశ్వరుని యొక్క గానామృతానికి ఆ గానామృతంతో కోసి రెండు భాగాలు చేశారు అప్పుడేమంటాడమ్మా ఈ రెండు భాగాలు రోకల్లో నీవు నీ భర్త కలిసి దంచాలి అది నా ఎదురుగా ఆమె ఏం చేసింది ఇత్తలకాయ ముక్క తీసి పెట్టి వండేమంతా రోకల్లో వేసి కనిష్టంగా కొడుకు ముఖమన్న చూసుకుంటాను అనే అపేక్ష తల్లిది నడుస్తున్నారు మళ్ళీ లేచాడు అమ్మా నేను పోతాను ఏం స్వామి ఏం తప్పు చేశాం ఏమమ్మా సర్వేంద్రియాణం శిరస ప్రధానం అన్ని ఇంద్రియాలకు శరీరానికి శిరస్సు ప్రధానమైంది నీ ముఖము శిరస్సు మాత్రం తీసిపెట్టావు కదా అది అయ్యి లేకపోతే నేను వెళ్ళిపోతాను చూడండి ఏ పరీక్ష ఇది సరే నేను అది కూడా వేసింది అది కూడా వేసింది దంచారు నా ముంగలే వండాలని వండారు తెచ్చి ఆయనకు పీట మీద కూర్చుని పెట్టి చీవిస్తారా చేసి ఆ మాంసం ముత్తేశారు అది కాదన్నారు మీరు కూడా కూర్చున్నారు దంపతులు మీరు కూడా నాతో భోజనం చేయాలి ఆ మాంసాన్ని సరే అన్న కూర్చున్నారు ఇద్దరు అతిథి సన్యాసి కూర్చున్నాడు వడ్డిచ్చారు అమ్మా నేను లేచిపోతా అన్నాడు మళ్ళీ ఏమైంది స్వామి ఏమమ్మా మీరు వంశులు మీ ఇంట్లో మేము వంశం లేదు మీకు పిల్లలు లేరు ఆ పిల్లలు లేనటువంటి వాడిని ఇంట్లో నేను భోంచేయను పోతానన్న ఏం చేయాలి ఉన్న ఒక్క పిల్లవాడిని చంపమనే దంచమనే వండమనే మళ్ళీ పిల్లవాడు కావాలని ఎక్కడిస్తే
స్వామీ మీరే అన్నారు కదా అన్నావా నాకు ఎదురుడతావు అంటాడు పోతాడు ఏం చేయాలి తోచలేదు మీరు ఎలా అంటే అలా స్వామి ఎందుకంటే మేమేం మాట్లాడలేము కనుక దయచేసి చెప్పండి ఏం చేయాలి మేము ఇప్పుడు మాకైతే పిల్లలు లేరు అట్లెందుకు అంటావు అన్నాడు నీ కొడుకు ఉన్నాడు పిలువు అన్న ఎక్కడున్నాడు ఎలా పిలవాలి ఇక్కడ నేను చెప్పేది ఎందుకంటే యావత్ ప్రపంచంలో ఈ విషయం తెలియాలి తల్లిదండ్రులై కూడా తన కొడుకును చంపేసి వండి వడ్డించిన నీ కొడుకును పిలువు అని చెప్పినప్పుడు ఎంత సాహసం ఎంత దుర్మార్గుడైన తండ్రి ఎంత దుశ్శీలురాలైన తల్లి తన తనయుణ్ణి లేనప్పుడు రమ్మని పిలిస్తే ఆమె ఆక్రోషం ఏముంటుంది వాళ్ళ హృదయ విదారకమైనటువంటిది ఎలా ఉంటుంది కానీ వాక్ పరిపాలన దక్షత కనుక స్వామి ఏం చేయాలి పిలువు అన్నాడు ఎక్కడున్నాడు పిలువు అని చెప్పాను అలా అంటే ఎదురాడినట్టు అవుతుంది లేచిపోతాడు ఏం చేయాలి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఆమె కళ్ళు చెమరిన్నాయి అప్పుడేనాడు చూడు నీ ఒక కళ్ళు రాలిస్తుంటే చూడు అది నేను విముఖం అయిపోతాను రాలను స్వామి ఏం లేదు సంతోషంగా ఉన్నా పిలువ ఉన్నాడు ఇద్దరు కలిసి ఏమని పిలుస్తారు శ్రీయాడా ఎక్కడున్నాడు నాయన ఏడా ఆడుకుంటున్నావు నాయన అతిథి వచ్చాడురా ఇంకోసారి పిలువు ఇంకోసారి పిలువు మూడు సార్లు పిలిపించారు అప్పుడు శ్రీయాడు ఉరుకుతూ వచ్చాడు ఆ భగవంతుని కరుణామృతం అలాంటిది తానే చంపించి తానే వండించి తానే పిలిపించి తానే రప్పించాడు భక్తుని కొరకు నిదర్శనంగా నిలబడి ఈ మానవుల కీర్తిని ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందటానికి భగవంతుడు కూడా ఇలా చేస్తాడు ఇది మహాభారతం ఇది మా భారతీయ సంస్కృతి ఇది మహాభారతీయ సంస్కరణ ఇది మా భారత భారతీయత ఇప్పుడు శ్రీయాడు వచ్చాడు అప్పుడు అమ్మవారు దిగొచ్చి స్వామి ఇక వేషం బదలాయించాడు చాలీగ పాపం వాడ పరీక్ష ఎందుకొని అప్పుడు ఆదిశంకులు ఆది దంపతులు ఇద్దరు దర్శనమిచ్చి మోక్షం చెందించారు ఇదండి ఈ భారతదేశం ఎటువంటి వాడైనా బలవంతుడైనా శూరుడైనా వీరుడైనా విద్యావంతుడైనా జ్ఞానవంతుడైనా యోగి అయినా భోగి అయినా సాక్షాత్ పరమేశ్వరుడై అవతరించి వచ్చిన తన నీతి నియతి నియమాలు తన ఆచరణ శీలత్వం తన సంస్కారం సంస్కృతిని వదలలేదు ఈ భారతంలో అందుకోసం యావత్ ప్రపంచంలో మన భారతం మకుటప్రాయం విద్యున్మణి ప్రకాశదే భారత అటువంటిది భారతం మా గురువుగారు ఒక్కొక్క శబ్దం చెప్పేటప్పుడు రోమాంచితమైపోతుండ్రు వాళ్ళు చెప్పేది కొంచితే అదే 2:30 రాత్రి నుండి 4 గంటల వరకు వాళ్ళ ఆయాసం ఉంటుండే కానీ అప్పుడు ఒక్క శబ్దానికి కనీసంగా 9 సార్లు ఎక్కువగా ఎన్నో సార్లు పదవిచ్ఛేదనం చేసి కూర్పిచ్చి మళ్ళా శబ్దాన్ని ఉచ్చరింపజేసి దాన్ని ప్రతిపదార్థంగా చూపించేవాడు క్షణంలో ఇటువంటి మా తండ్రి గారికి అటువంటి మహనీయురాలు మా అమ్మగారికి వారే మా గురువులు వారే మా దైవం
ఈనాడు ఈ భారతీయ సంస్కృతి చెప్పడానికి సాహసం కల్పించింది వారే కనుక భారతవాసులారా అనన్యంగా విధేయతగా వినమ్రతతో వినయత్వంతో మిమ్మల్నందర్ని నేను వేడుకునేది ఏమంటే నదూక్షతే మాతపితరౌ తల్లి దండకు దూషించకండి సేవ చేయండి వారి ఆశీర్వచనం పొందండి ఆచరణను నేర్వండి కర్మాన్ని ఆచరించండి క్రియాత్మకంగా మెలగండి కీర్తిమంతులయ్యి మీ శరీరాన్ని చాలించండి।